नमस्कार ना प्रसाद मैं चूसा प्रसाद टेक इन तेलुगु फ्रेंड्स टेक न्यूज़ एपिसोड 10 के अंदर की स्वागत यह 10th जुलाई 2017 टाइम वे सर की 7:30 पीएम सो इप्पटि वरकु न्यूस अयिते इवि फस्ट न्यूस वच्चेसरिकि मनकि यापिल नुंचि यापिल डेन्मार्क लो 921 मिलियन डालर्स नि इन्वेस्ट चेसि ओक प्लांट नि तयार चेयबोतुंदि सो इदि वच्चेसरिकि डेटा नेटवर्क प्लांट सो ई प्लांट प्रत्येकत एंटंटे मनकि रिन्यूवबल एनर्जी सोर्स यूज चेसि वीळ्ळु मोत्तान्नि पवर अयिते दीनिकि सप्लाई चेस्तारु ई प्लांट मोत्तं दानि मीद रन अवुतुंदि सो रिन्यूवबल एनर्जी सोर्सेस यूज चेयडं अंटे खच्चितंगा इदि मंचि मूव अनि चेप्पोच्चु सो एंदुकंटे मनकि पोल्यूशन अनेदि उंडदु सो यापिल मनकि इंडियालो कूडा नेक्स्ट बिल्ड चेसे प्लांट्स अन्नि रिन्यूवबल एनर्जी सोर्स तोने रन चेस्तामनि चेप्तुन्नारु सो इंका डेन्मार्क विषयानिकि वस्ते डेन्मार्क लो विंड एनर्जी फेमस सो विंड एनर्जी दोरुकुतुंदि डेन्मार्क लो सो विंड एनर्जी नि प्लस बयोमास एनर्जी नि यूज चेसि प्लांट बिल्ड चेस्तामनि चेप्पेसि चेप्तू उन्नारु सो ई प्लांट वच्चेसरिकि 2019 సెకండ్ హాఫ్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు సెకండ్ క్వార్టర్లో ప్లాంట్ను ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది యాపిల్ నుంచి న్యూస్ అయితే అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ మనం సేల్స్ విషయం మాట్లాడుకుంటే ఈరోజు ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ ఆన్ మ్యాక్స్ సేల్కి వచ్చింది దీని ప్రైస్ వచ్చేసరికి 16,900 రూపీస్ సో దీనిలో ప్రత్యేకత ఏంటంటే కెమెరాస్ బాగున్నాయంటే ప్రాసెసర్ యావరేజ్ ప్రాసెసర్ ఉంటుంది మీకు సో గేమింగ్ అంతా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు కానీ మీకు కెమెరాస్ అయితే దీనిలో బాగుంటాయి అండ్ ఇంకా అమెజాన్కి వస్తే అమెజాన్లో మనకి ప్రైమ్ డే సేల్ నడుస్తుంది సో ఎవరైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో సో వాళ్ళకైతే సేల్స్ అయితే నడుస్తున్నాయి మొబైల్స్ మీద టీవీల మీద అండ్ ప్లే స్టేషన్ మీద కూడా ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి సో ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్ అయ్యండి ఏమన్నా కొనాలనుకుంటే టీవీలు కానీ మొబైల్స్ కానీ సో ఇప్పుడే కొనుక్కోండి అండ్ దీంతోపాటు హానర్ 8 ప్రో కూడా లాంచ్ అయింది హానర్ 8 ప్రో నుబియా M2 సో ఇవన్నీ మనకి సేల్ నడుస్తున్నాయి సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను సో అమెజాన్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు వేటి మీద ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో సో మీరు కావాల్సినవి ఉంటే ఏమన్నా కొనుక్కోండి ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితేనే మీకు పాసిబిలిటీ ఉంటుంది అమెజాన్ ప్రైమ్ మెంబర్ కాకపోతే కొనడానికి కష్టమవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పేటిఎం నుంచి పేటిఎం మాల్ 2000 మంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకోబోతుంది సో పేటిఎం మాల్ గురించి మనకు తెలిసిందే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా పేటిఎం కూడా ఒక ఈ కామర్స్ సైట్ని నడుపుతుంది పేటిఎం మాల్ అని చెప్పేసి ఇంతకుముందు పేటిఎం జిఎస్టీ ఆఫర్స్ కొన్ని రన్ చేసింది కెమెరాస్ మీద ఎలక్ట్రానిక్స్ మీద సో ఇప్పుడు పేటిఎం మాల్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు సో వీళ్ళు 2000 మంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకుందాం అనుకుంటున్నారు ఈ ఇయర్లో సో ఖచ్చితంగా ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు పేటిఎం నుంచి సో ఈ కామర్స్ సైట్ని డెవలప్ చేయాలనుకుంటుంది సో దాంతోపాటు కొన్ని జాబ్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ చూసారు మనకి షామీ నుంచి షామీ మనకి రేపు ఒక మొబైల్ ఫోన్ లాంచ్ అయిపోతుంది జూలై 11th సో ఈ మొబైల్ ఫోన్ ఏందో ఐడియా లేదు కానీ ఒక పిక్చర్ని అయితే రిలీజ్ చేసింది ఇక్కడ మీరు చూడొచ్చు 6 GB అని ఉంది క్వశ్చన్ మార్క్ అని ఉంది సో 6 GB ర్యామ్ అయితే ఉంటుంది దీనిలో ఈ మొబైల్ ఫోన్ అయితే ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోనే సో మీ 6 ప్లస్ కానీ లేకపోతే మీ మిక్స్ 2 కానీ అనుకుంటున్నారు సో తెలిసిపోతుంది మనకి రేపు ఇది లాంచ్ చేస్తుంది కాబట్టి ఏ మొబైల్ లాంచ్ చేస్తుందో తెలిసిపోతుంది సో కానీ మనకి షామీ హై ఎండ్ మొబైల్స్ ఇండియాలోకి తీసుకురావట్లేదు మీ మిక్స్ కూడా మనకి తీసుకురాలేదు సో ఓన్లీ లో ఎండ్ మొబైల్స్ని ఇండియాలో లాంచ్ చేస్తుంది లాస్ట్ ఇయర్ కూడా షామీ మీ మిక్స్ షామీ మీ నోట్ 2 కోసం చాలామంది వెయిట్ చేశారు కానీ షామీ మాత్రం అవి ఇండియాలో లాంచ్ చేయలేదు సో మీ మిక్స్ 2 కూడా ఇండియాలో లాంచ్ చేస్తుందని గ్యారెంటీ అయితే లేదు సో ఇంకా మీ 6 లాంచ్ చేయలేదు సో చూడాలి మరి మీ 6 ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తుందో ఈ మంత్లో ఒక మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తామని చెప్పారు అది మీ 6 అయినా కావచ్చు లేకపోతే మీ మ్యాక్స్ 2 అయినా కావచ్చు సో చూద్దాం మనకి మంత్ ఎండింగ్ కల్లా మనకి షామీ నుంచి ఒక ఫోన్ అయితే రావాలి ఇండియాలో అది ఏ ఫోన్ లాంచ్ చేస్తారో సో రేపైతే ఒక ఫోన్ అయితే లాంచ్ చేస్తుంది 6 GB ర్యామ్ ఫోన్ సో అది మీ 6 ప్లస్ అయినా కావచ్చు లేకపోతే మీ మిక్స్ 2 అయినా కావచ్చు నెక్స్ట్ న్యూస్ చూసుకుని నెక్స్ట్ న్యూస్ సరికి ఒక టోపీ గురించి నెక్స్ట్ జనరేషన్ టోపీ అనుకోవచ్చు సో నెక్స్ట్ 8 ఇయర్స్లో ఈ టోపీని డెవలప్ చేస్తామని చెప్పేసి సైంటిస్ట్ చెప్తూ ఉన్నారు సో టోపీ ప్రత్యేకత ఏంటంటే ఈ టోపీ మీరు పెట్టుకుంటే మీరేమనుకుంటున్నారో మీ ఆలోచనలు మీ మైండ్లో సో అది పసికట్టగలదని చెప్తున్నారు దీంతోపాటు మీ పక్కన వాళ్ళ ఆలోచనలు కూడా అది పసికట్టగలదని చెప్తున్నారు సో ఇది ఎంఆర్ఐ హ్యాట్ అని చెప్తున్నారు ఎంఆర్ఐ స్కాన్ గురించి మనకు తెలిసింది ఎంఆర్ఐ స్కాన్ ఏం చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ రేడియో వేవ్స్ ఆధారంగా మన ఇంటర్నల్ పార్ట్స్ ఫోటోస్ని అది తీస్తుంది సో ఇది ఎలా పనిచేస్తుందంటే లైట్ ఆధారంగా పనిచేస్తుందని చెప్తున్నారు ఇన్ఫ్రారెడ్ లైట్ ఆధారంగా ఈ హ్యాట్ అయితే పనిచేస్తుంది టోపీ అయితే పనిచేస్తుందని చెప్పి సైంటిస్టులు చెప్తూ ఉన్నారు సో నెక్స్ట్ 8 ఇయర్స్లో ఖచ్చితంగా ఇది డెవలప్ చేస్తామని చెప్తూ ఉన్నారు సో మీరేమనుకుంటున్నారు ఈ టోపీ గురించి ఇది నిజంగా పాసిబుల్ అవుతుందా నెక్స్ట్ 8 ఇయర్స్లో మనం ఒక టోపీ పెట్టుకొని మన ఆలోచనను రీడ్ చేయగలం అనుకుంటున్నారా సో మీ ఆలోచనలు ఏందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి అండ్ నెక్స్ట్ చూసుకునే నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఆడియో సిస్టమ్ ఇది సోనీ MHC V50D ఆడియో సిస్టమ్ ఇది దీని ప్రైస్ వచ్చేసరికి 33,900 రూపీస్ ఉంది ఇది సోనీ స్టోర్స్లో దొరుకుతుంది ఈ ఆడియో సిస్టమ్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి దీనిలో మనకి ఇన్బిల్ట్ పార్టీ లైట్స్ ఉంటాయి సో ఇది ఒక ఫీచర్ ఉంది అండ్ ఇది బ్లూటూత్కి సపోర్ట్ చేస్తుంది మీ మొబైల్ ఫోన్ బ్లూటూత్ కనెక్ట్ చేసి
సో మ్యూజిక్ మీరు ప్లే చేయొచ్చు. దీంతోపాటు ఇన్బిల్ట్ మీకు సీడీ డివిడి డ్రైవ్ ఉంటుంది, దీనిలో ఆడియో ఇన్పుట్ ఉంటుంది, హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది అండ్ మ్యూజిక్ గిటార్ అవుట్పుట్ ఉంటుంది. సో గిటార్ మీరు అవుట్పుట్ కనెక్ట్ చేయొచ్చు. ప్లస్ కరావోకే మోడ్ ఉంటుంది. సో ఎవరైతే మీరు సింగర్స్ ఉంటారో, సింగర్స్ పాడుతూ ఉంటారో పాటలు, సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇవి దీనిలో ఫీచర్స్ అయితే ఇదైతే మీకు 33,900 రూపాయలకి సోనీ స్టోర్స్లో మీకు అవైలబుల్గా ఉంది, ఇది మీకు దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చి మనకి అమెజాన్ ఇండియా నుంచి, అమెజాన్ ఇండియా ఇప్పుడు ఫుడ్ రీటైల్ మార్కెట్లోకి రాబోతుంది. సో ఒక $500 మిలియన్ ఫుడ్ రీటైల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి వచ్చింది. సో దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో వీళ్ళు ఎగ్జాక్ట్గా ఏం చేస్తారంటే ఫుడ్ ప్రొడక్ట్స్ని స్టోర్ చేసేసి ఆన్లైన్లో వాటిని అమ్ముతూ ఉంటారు. సో ఇది మొత్తం ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విఠల్, సో మీడియాతో ఏం చెప్పారంటే ఎయిర్టెల్ ఓల్టీ సర్వీసెస్ ఇయర్ ఎండింగ్ కల్లా వస్తాయని చెప్పేసి చెప్పారు. సో ఎయిర్టెల్ ఓల్టీలో మీరు వాయిస్ కాల్స్, డేటా ఒకేసారి వాడొచ్చు, బ్యాండ్స్ మధ్యలో స్విచ్ అవ్వకుండా అని చెప్పేసి గోపాల్ విఠల్ చెప్తూ ఉన్నారు. అండ్ దీంతోపాటు డేటా రోల్ ఓవర్ ప్రామిస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఎలా పనిచేస్తుందంటే ఎవరైతే పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ ఉంటారో, సో వాళ్ళు డేటాని యూజ్ చేయలేదు అనుకోండి ఈ బిల్ సైకిల్లో, సో నెక్స్ట్ బిల్ సైకిల్స్కి అది ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు ఎయిర్టెల్ నుంచి. సో ఎయిర్టెల్ అయితే మనకి ఓల్టీ సర్వీసెస్ అయితే ఒక 5 సిటీస్లో టెస్ట్ చేస్తూ ఉంది. సో ఇయర్ ఎండింగ్ కల్లా ఓల్టీ సర్వీసెస్ తీసుకొస్తామని మాత్రం సీఈఓ చెప్పారు. సో ఈ ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న న్యూస్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫైల్స్ మన స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.